బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో నవజీవన్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ వద్ద అహ్మదాబాద్ నుండి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ట్రైన్లోని కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ట్రైన్ను నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. సార్ వీడియో తీ, దగ్గర పో, ఇంకా పెట్టు, ఏసీపీ చేశారు మళ్ళీ. అదే ఏసీపీ అంటే పాయింట్స్ పైన చూసి చెప్పాడు. ఆరట్లేదు, అది చెప్తాను. సార్ ఇంతేనా సార్ వీడియో తీ, దగ్గర పో, ఇంకా పెట్టు, పర్వాలేదు. బండి అవుతుంది, ఏసీపీ అనుకున్నాం. ఏసీపీ చేశారు మళ్ళీ. అదే ఏసీపీ అంటే పాయింట్స్ పైన చూసి చెప్పాడు. ఆరట్లేదు, అది చెప్తాను. సార్ ఇంతేనా సార్ వీడియో తీ, దగ్గర పో, ఇంకా పెట్టు, పర్వాలేదు. బండి అవుతుంది, ఏసీపీ అనుకున్నాం. ఏసీపీ చేశారు మళ్ళీ. అదే ఏసీపీ అంటే పాయింట్స్ పైన చూసి చెప్పాడు. ఆరట్లేదు, అది చెప్తాను. నవజీవన్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేసేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఘటనకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం పరిస్థితి విధంగా ఉంది. మురళి, నెల్లూరు జిల్లా సంబంధించి గూడూరు రైల్వే జంక్షన్ వద్ద అహ్మదాబాద్ నుండి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ లో అయితే ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగడంతో దాదాపుగా గమనించిన సిబ్బంది రైల్వే జంక్షన్ లో అయితే ట్రైన్ ఆపిన పరిస్థితి ఉంది. ఆపి అధికారులు అయితే పరిశీలించారు. ఈ పరిశీలించిన అనంతరం అంటే ట్రైన్ లో ఉన్న కిచెన్ లో నుంచి ప్రమాద శాతం మంటలు వచ్చాయని కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపుగా ఈ మంటలను అదుపు చేయడానికి గంట నుండి ఒకటిన్నర గంట సేపు అయితే టైం పట్టిందని చెప్పాలి. అయితే ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ ఒక గంట పాటు ఆలస్యంగా వెళ్లడంతో ప్రయాణికులు అయితే ఇబ్బంది పడిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ మంటలు చెడలేయడంతో పాటు కూడా ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్స్ అంతా కూడా ఒక్కసారిగా బయట దిగడంతో పాటు అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ అధికారులు అప్రమత్తమై ఈ మంటలను అయితే పూర్తిగా అదుపు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మంటలకు సంబంధించి అధికారులు ప్రమాద శాతమే జరిగాయి, ఈ ప్రమాద శాతం మంటలు చెలరేగడంతో సైరన్ అయితే వచ్చింది. ఈ సైరన్ రావడంతో పాటు ట్రైన్ లో ఉన్న సిబ్బంది రైల్వే స్టేషన్ లో ఉన్న సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రైల్వే సిబ్బంది అదేవిధంగా గూడూరు జంక్షన్ లో ఉన్న సిబ్బంది ఇద్దరు కలిసి మంటలు ఆపే ప్రయత్నం అయితే పూర్తిగా చేశారని చెప్పాలి. దీంతో మంటలు అదుపు చేయడంతో కూడా అక్కడ ఉన్న ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. మురళి, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు సునీల్? ప్రమాదానికి సంబంధించి కిచెన్ లో అక్కడ జరిగిన చిన్న పొరపాటు వల్ల ఈ మంటలు చెలరేగాయి, అప్పటికే అప్రమత్తమయ్యామని అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తిగా ఈ రోజు 10 గంటల లోపు నివేదిక అంటే ఏ విధంగా జరిగిందనే దానికి నివేదిక ఇస్తామని కూడా చెప్తున్నారు. అయితే గంట తర్వాత కూడా ఈ ప్రయాణికులు కూడా అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ అధికారులను అయితే నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. అంటే గంట లేట్ అవడంతో పాటు ఎందుకు ఇంత లేట్ అయిందని అధికారులు నిలదీయడంతో పాటు కూడా అక్కడ జరిగిన విషయాన్ని అయితే ఆ ప్యాసింజర్లకి వివరంగా చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్ యూ సునీల్. సార్ ఇంతేనా సార్ వీడియో తీ, దగ్గర పో, ఇంకా పెట్టు, పర్వాలేదు. బండి అవుతుంది, ఏసీపీ అనుకున్నాం. ఏసీపీ చేశారు మళ్ళీ. అదే ఏసీపీ అంటే పాయింట్స్ పైన చూసి చెప్పాడు. ఆరట్లేదు, అది చెప్తాను. సార్ ఇంతేనా సార్ వీడియో తీ, దగ్గర పో, ఇంకా పెట్టు, పర్వాలేదు. బండి అవుతుంది, ఏసీపీ అనుకున్నాం. ఏసీపీ చేశారు మళ్ళీ. అదే ఏసీపీ అంటే పాయింట్స్ పైన చూసి చెప్పాడు. సార్